హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంకొక హౌస్తో మేము ముందుకు వచ్చేసానండి. సో ముందుగా మనం చూస్తున్న హౌస్ అయితే ఏదైతే ఉందో దాని సరౌండింగ్స్ చూసేసుకోండి. ఇంటి ముందు మనకు వచ్చి 25 feet రోడ్ వచ్చిందండి. మీరు చూస్తున్నట్లయితే ఇంకా ఇక్కడ వచ్చి అన్ని హౌసెస్ ఉన్నాయి, కంప్లీట్గా డెవలప్ అయిన ఏరియా. లొకేషన్ చెప్తాను ముందుగా, దాన్ని బట్టి మీరు వీడియో అవసరం ఉందా లేదని డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ లొకేషన్ వచ్చి మన హయత్ నగర్ మెయిన్ రోడ్కి ఒక 3 kilometer డిస్టెన్స్లో కుంట్లూర్ ఏరియాలో నారాయణ కాలేజ్ ఉంటుందండి. నారాయణ కాలేజ్కి బ్యాక్ సైడ్ అన్నమాట ఇది హౌస్ వచ్చి, ఎగ్జాక్ట్లీ నారాయణ కాలేజ్ పక్కనే అన్నమాట. సో అది లొకేషను. మనకి హయత్ నగర్ మెయిన్ రోడ్కి 3 kilometer డిస్టెన్స్ వస్తుందన్నమాట. కుంట్లూర్ విలేజ్లో ఉంది ఇది, కుంట్లూర్ అండి. ఇంకా అది విలేజ్ అని చెప్తే మళ్ళీ మీరు వేరే అనుకోవద్దు. కుంట్లూర్ ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు ఈ ఏరియా ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఓకేనా. కుంట్లూర్ ఆ రోడ్డుకి అయితే ఈ నేను ఇప్పుడు ఈ హౌస్ ఏదో చూపిస్తున్నాను ఆ రోడ్డుకి అయితే చాలా కాస్ట్ ఉందన్నమాట. మన ల్యాండ్ వాల్యూ కూడా ఎక్కువ అయిపోయింది, అండ్ దట్టు అక్కడ నారాయణ కాలేజ్ కూడా ఉంది కాబట్టి కొంచెం రేట్స్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి అన్నమాట. సో దీని యొక్క ప్లేస్ వచ్చి 100 square yards అండి. అండ్ మనకి ఇక్కడ G+1 కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. సో దీని పక్కన ఇంకొక హౌస్ కూడా ఉండింది, మన ఛానల్లో పోస్ట్ చేశాను. అది కూడా సేమ్ ఇదే స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట. చూసారు కదా, మనకి 2 bedroomలు పోర్షన్లో ఇవ్వాలన్నట్టుగా వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న రూమ్స్ ఇచ్చారు గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది 100 square yards కాబట్టి మనకి ఓన్లీ చిన్న చిన్న రూమ్స్ వచ్చాయన్నమాట. అండ్ దట్టు గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కార్ పార్కింగ్ కూడా వదిలిపెట్టాలి కాబట్టి ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి చిన్న రూమ్స్ వచ్చాయండి. సో మనకి వీలైతే అది మనకు అవసరం లేకపోతే ఇది హాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది కదా, ఇక్కడ హాల్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ పక్కన రూమ్ కానీ హాల్ చేయవచ్చు అన్నమాట. సో ఇక్కడ వచ్చి మనకి పూజా గది ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారండి, చిన్న హాల్ ఇచ్చారనమాట. ఇక్కడ ఓపెన్ కిచెన్ పక్కనే హాల్ లాగా ఇచ్చారు. టీవీ యూనిట్ కూడా ఈ రూమ్లోనే ఇచ్చారనమాట, ఈ చిన్న హాల్లోనే ఇచ్చారు టీవీ యూనిట్. సో మనకు అవసరం లేదనుకుంటే ఇంకొకటి ఉంది కదా రూమ్ బెడ్రూమ్ లాగా, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది రెంట్స్కు కోసమే, రెంటల్ పర్పస్లో యూజ్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఇక్కడే టీవీ యూనిట్ ఇచ్చారనమాట. ఎందుకు అని అంటే మనకి 2 bedrooms సరిపో అన్నట్టుగా ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ ఇచ్చారనుకుంటా. సో ఇక్కడ ఇచ్చారు మనకి టీవీ యూనిట్. సో మనకు అవసరం లేకపోతే ఇక్కడ రూమ్ కూడా మనం హాల్ చేయొచ్చండి. డబుల్ బెడ్రూమ్స్ అవసరం లేదు అనుకుంటే కానీ ఇది హాల్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా మనకు 2 options ఉండాలని చెప్పి వాళ్ళు అక్కడ ఆ రూమ్లో కూడా సెల్ఫ్స్ ఎలా ఇచ్చారు, మనకి టీవీ కూడా అడ్జస్ట్ అయ్యేలాగా ఇచ్చారనమాట సెల్ఫ్స్. సో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను ఇంటి స్ట్రక్చర్ అనేది. సో ఫ్రెండ్స్ దీని యొక్క డైమెన్షన్ చెప్తాను. డైమెన్షన్స్ వచ్చి 25x36 అండి. ఫేసింగ్ అనేది ఎక్కువ ఉంది, అండ్ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి ఇది. సో మనకి అవుట్ సైడ్ మళ్ళీ ఇంకొక వాష్రూమ్ ఇచ్చారు, అండ్ ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారనమాట. మనకి ఇంట్లో అయితే ఓన్లీ అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్కి, ఇంకా అవుట్ సైడ్ ఇది ఒకటి ఉందన్నమాట అంతే. సో చూస్తున్నారు కదా ఇలా ఉంది 100 square yardsలో. మనకి డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి ఇల్లు కూడా చక్కగానే ఉందన్నమాట. డైమెన్షన్స్ బాగున్నాయండి, 25x36 100 square yardsకి ఫేసింగ్ అది చాలా ఎక్కువనే. ఇప్పుడు మనం వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్కి అండి. సో ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు మనం ఓనర్సే ఇక్కడ ఉండాలనుకుంటే కనుక ఇక్కడ ఓనర్స్ ఉండే ఏరియా అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్ కంటే కూడా కొంచెం విశాలంగా వచ్చాయన్నమాట. హాల్ పెద్దగా వచ్చింది, మెయిన్ బెడ్రూమ్స్ అంటే సేమ్ అదే మాదిరి ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్టయితే మీకు వాష్ ఏరియా ఇక్కడ చిన్న గలీలో ఇచ్చారండి. మనకి 100 square yards అంటే మీకు తెలుసు ప్లేస్ ఎలా ఉంటుంది అనేది. సో హాల్ అయితే పెద్దగా వచ్చింది, ఆ డైమెన్షన్స్ అనేవి బాగున్నాయి కాబట్టి కరెక్ట్గా సెట్ అయిపోయింది అన్నమాట మనకి ఇక్కడ హాల్ బెడ్రూమ్స్ అనేవి. చూస్తున్నారు కదా ఇదంతా హాల్ అండి. మీకు ఎదురుగా ఉన్నది మనకి టీవీ యూనిట్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకి 2 bedroomలు కూడా వచ్చాయి, అండ్ కిచెన్ వచ్చింది, దేవుడి గది ఇలా ఇచ్చారనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా బాగుందండి. సో ఇక్కడ వచ్చి మనకి మీకు ఎదురు కనిపిస్తుంది అది కామన్ వాష్రూమ్ అన్నమాట. సో బాగుందండి సింపుల్గా. సో దీని యొక్క ప్రైస్ చెప్పేస్తున్నాను నేను. సో దీని యొక్క ప్రైస్ వచ్చి 75 lakhs చెప్తున్నారండి. సో 75 lakhs అనగానే 75 lakhs అని చెప్పి మీరు అక్కడే ఆగిపోవద్దు, చెప్పినంత రేట్ అయితే ఉండదండి, ఖచ్చితంగా తగ్గిస్తారు, మనకి నెగోషియబుల్ అనేది ఉంటుంది.
ఓకేనా. మనకి ఆ లొకేషన్కి వెళ్ళి ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది కన్స్ట్రక్షన్కి అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకొని మనం అక్కడి నుంచి స్టార్ట్ చేయవచ్చు అన్నమాట. ఓకేనా, మనం కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారండి. సో మీరేమి అదే ఇంత కష్టం అని చెప్పి భయపడకండి, తప్పకుండా తగ్గిస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి సైట్ విజిట్కి వచ్చి చూసిన తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు కాస్ట్ అనేది. సో ఇది వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి, మీరు ఇందాక చూసిందేమో అది చిన్న బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో చూసినట్లయితే ఇది పెద్దగా ఇచ్చారండి మనకి. బెడ్రూమ్స్ కూడా చూసారు కదా, ఎక్కడ ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా రెండు డోర్స్ కూడా హాల్లోకి ఇచ్చారు. అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. మన చిల్డ్రన్ బెడ్రూమ్కి ఏమో మాస్టర్ వాష్రూమ్ ఏం లేదు, కామన్ వాష్రూమ్ ఇచ్చారనమాట. మాస్టర్ బెడ్రూమ్కి మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. చూసారు కదా ఇలా ఉంది, సింపుల్గా బాగుంది హౌస్ అయితే. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇది కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్. మనకి మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్రన్ కుండీ వస్తుందండి. ఇక్కడ మనకి కమాన్ వాష్రూమ్ ఏమో ఇండియన్ కుండీ వచ్చింది కదా. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పూజా గది సపరేట్ ఇవ్వడం జరిగిందండి. చూసారు కదా బాగుంది. అండ్ కిచెన్ కూడా చూసినట్టయితే సరిపోనే ఉందండి, మరీ చిన్నగా అయితే లేదు, పర్లేదు మంచిగానే ఉందన్నమాట. చూసారు కదా, సో ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గానే ఉందండి. మనకి డైమెన్షన్స్ బాగున్నాయి కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. 100 square yards అయినా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట హౌస్ అయితే. నేను డైమెన్షన్స్ చెప్పాను, ప్రైస్ చెప్పాను, లొకేషన్ చెప్పాను. సో అన్నీ మీకు ఓకే అనుకుంటే మీరు కాల్ చేయండి ఫ్రెండ్స్, కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను నేను. సో మ్యాక్సిమం వీడియోలో ఇస్తానండి నేను. డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయండి. కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి అంటే నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తుంటే మీరు ఏం చేస్తున్నారంటే డీటెయిల్స్ ఏమి చూడకుండా కాల్ చేస్తున్నారు. సో అందుకే నేను వీడియోలో ఇస్తాను ఎక్కడో ఒక ప్లేస్లో. సో చూసిన తర్వాత నచ్చితే కాల్ చేయండి. ఓకేనా, ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను, 75 lakh చెప్తున్నారు. G+1 ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ, కుంట్లూరులో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డీటెయిల్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.